నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనే వార్త చూస్తున్నాం. ఈ నెల 6 వరకు కూడా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 6వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 3 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు జరగనుంది. 11న సీట్ల కేటాయింపు చేస్తారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఏపీ ఎంసెట్కు సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? మరి 2019 సంబంధించిన ఎంసెట్ ప్రవేశ పరీక్షను రాసిన విద్యార్థులకు, ఉత్తీర్ణత సాధించిన వారికి ర్యాంకుల ఆధారంగా ఈ రోజు నుంచి కూడా కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే కౌన్సిలింగ్ ప్రక్రియ పరికాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఎవరైతే ఎంసెట్కి అపీర్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ర్యాంక్ కార్డులతోటి ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎస్ఆర్ఆర్లోను, అదేవిధంగా ఆంధ్రాలయోల కళాశాలలో కూడా 2 జనరల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థుల కౌన్సిలింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం స్పెషల్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మెన్లు, అదేవిధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ ఈ విభాగాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన కౌన్సిలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఏ రకంగా జరగబోతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని మనతో మాట్లాడడానికి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎంసెట్ సెంటర్కి సంబంధించిన ఇన్ఛార్జి చలపతిరావు గారు అన్నారు. సార్, పూర్తిగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను ఏ రకంగా కొనసాగించబోతున్నారు? ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్లోకి ప్రవేశం కోసం ఎంసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ర్యాంక్స్ కూడా ఇచ్చారు. దానికి ఇప్పుడు ఈ రోజు నుంచి ఏంటంటే కౌన్సిలింగ్ అనేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కౌన్సిలింగ్లో కూడా ఏంటంటే 120,000 మంది పరీక్ష రాశారు. అయితే 90,000 మంది వరకు కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయింది. అంటే వాళ్ళు ఆన్లైన్లోనే సర్టిఫికెట్స్ పంపిస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవి కూడా మీ సేవ ద్వారా తీసుకున్నటువంటి దాని నుంచి ఆన్లైన్లో వెరిఫికేషన్ అవుతుంది. అట్లాగే ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇవి ఎవరికన్నా అవ్వనటువంటి వాళ్ళు, అందులో ఏదన్నా కరెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం కౌన్సిలింగ్ సెంటర్కి రావచ్చు. అందులోనే అన్నీ కూడా వెరిఫికేషన్ అయిపోయి డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్లీ దే కెన్ గో టు ద ఆప్షన్స్, అంటే మాత్రం వాళ్ళు ఆప్షన్స్ ఎక్సైజ్ చేయడానికి వెళితే సరిపోతుంది. ఈ ఆప్షన్స్ కూడా మార్చుకోవడానికి ఏ డేట్స్ ప్రకటించారు, వాళ్ళకి ఇచ్చిన విసులుబాటు ఎలా ఉంది చెప్తానండి. ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది ఈ రోజు ఎటువంటి కరెక్షన్స్ అవి ఏమైనా ఉన్నట్టయితే 1వ తారీఖు నుంచి, ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అది కేటగిరీస్ ర్యాంక్ వైజ్ ఇచ్చారు. 1వ తారీఖు నుంచి 10,000 ర్యాంక్ వరకు ఈవేళ, 10,001 నుంచి 30,000 వరకు 2వ తారీఖు, అట్లా ర్యాంక్ వైజ్ ఇచ్చారు. పేపర్స్ అన్నింటిలోనూ కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ పెట్టుకోవడం అనేటువంటిది 3వ తారీఖు నుంచి మొదలవుతుందండి. 3, 4వ తారీఖుల్లో 1 నుంచి 30,000 ర్యాంక్ వరకు, 5, 6వ తారీఖుల్లో 30,001 నుంచి 75,000 ర్యాంక్ వరకు, 7, 8వ తారీఖులో 75,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ పెట్టుకున్నటువంటి ఆప్షన్స్లో కూడా ఒకవేళ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే అవి 8వ 9వ తారీఖు తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా చేసుకోవచ్చు. 11వ తారీఖున అలాట్మెంట్స్ పెడతారండి వీళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం. అయితే ఇది హరి, మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో ఎంసెట్ కౌన్సిలింగ్కి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని కౌన్సిలింగ్ సెంటర్లో కూడా విద్యార్థులకు అవసరమైన హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు అవసరమైన గైడెన్స్ కూడా ఇస్తున్నారు. ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా ముందుగా ఏ తేదీల్లో వాళ్ళ ఆప్షన్స్ని ఎంపిక చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా ముందుగా ప్రకటించడం వల్ల విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. హరి.